So this is completely offline data entry work, work from home and offline data entry work means idi meeru data download cheskovadaniki maatrame oka 10 minutes meeku internet avasaram ostundi malli chesina work upload cheyadaniki maatrame oka 10 minutes meeku internet avasaram ostundi kani work chesetappudu maatrame meeku ilanti internet meeku emi avasaram ledhu that's what we can call it as a offline data entry work work from home okay na सो ఈ ఆఫ్లైన్ డేటా ఎంట్రీ వర్క్ మీకు 10 మంత్స్ కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది ఈ 10 మంత్స్ కాంట్రాక్ట్ పీరియడ్ కి ఓన్లీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది అది కూడా కంప్లీట్లీ రిఫండబుల్ గా ఉంటుంది ఎవరైతే సిన్సియర్ గా వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళకు దిస్ వర్క్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ లైఫ్ టైం ఓకే ఈ రిజిస్ట్రేషన్ ఫీ ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్తాను దానికి ముందు ప్యాకేజ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ మీకు 150 పేజ్ ప్లాన్ 250 450 600 టు 800 వరకు కూడా ఉంటాయి సో 15 డేస్ మరియు 30 డేస్ అండ్ 40 డేస్ వర్క్ వరకు మీకు ఉంటుంది ఎవరి కెపాసిటీ ప్రకారంగా వాళ్ళు వర్క్ చేస్తారో ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు వర్క్ చేసుకుంటారు సో ఫస్ట్ వన్ చూసినట్టయితే 150 పేజ్ ప్లాన్ 1500 రూపీస్ ఇది రిజిస్ట్రేషన్ ఫీ 10 మంత్స్ కలిపి ఒకసారి మాత్రమే పే చేస్తారు సో కంప్లీట్ రీఫండబుల్ అమౌంట్ 15 డేస్ ఇది డ్యూరేషన్ 20 రూపీస్ పర్ పేజ్ అండ్ యూ విల్ గెట్ 3000 రూపీస్ సాలరీ సో ఆఫ్టర్ 15 డేస్ ఎప్పుడు అంటే సో వినండి తా డెమో అయిపోయిన తర్వాత మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేసేస్తాను ఫస్ట్ ఏదైతే చెప్తున్నానో దానిపైన మాత్రమే కాన్సల్ట్ చేయండి ఓకేనా సో ఆఫ్టర్ 15 డేస్ యూ విల్ గెట్ 3000 రూపీస్ ఆఫ్ సాలరీ ఎప్పుడు అంటే మీ యొక్క యాక్యురసీ ఎబో 95% ఉన్నప్పుడు మాత్రమే సో యాక్యురసీ మీన్స్ యువర్ కరెక్ట్నెస్ వర్క్ ఎంత కరెక్ట్గా చేస్తున్నారో అన్నది కూడా ముఖ్యమే కదా రైట్ సో 95% వస్తుందా రాకపోవచ్చు అనుకుంటారు ఓకే కానీ 95% రాదు కానీ 100% ఈజీగా వస్తుంది అండ్ ఇట్ ఈస్ రియల్ ఓకే ఎందుకంటే తప్పులు పోవడానికి మీ వర్క్లో మీ వర్క్లో డిఫికల్టీ అంటూ ఏమీ లేదు కదా టేబుల్స్ కానీ కాలమ్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏమీ లేవు ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ మ్యాటర్ ఎలా ముందులా టైప్ చేయండి అంటున్నాము ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకున్నప్పుడు మీ మిస్టేక్స్ మీకు కనిపిస్తాయి కరెక్ట్ చేసేసుకుంటారు ఇంకా స్పెల్లింగ్ ఎర్స్ కరెక్ట్ చేయండి అంటే అప్పుడు ఆలోచించవచ్చు ఒక రెడ్ లైన్ వస్తుంది రైట్ క్లిక్ చేస్తే 4-5 వర్డ్స్ వస్తాయి ఏది కరెక్ట్ చేయాలో అర్థం కాదు మిస్టేక్స్ పోవచ్చు అనుకోవచ్చు అది కూడా ఏమీ లేదు గ్రామాటికల్ ఎర్స్ కరెక్ట్ చేయండి అంటే డౌట్ పడవచ్చు అది కూడా ఏమీ లేదు ఓన్లీ ఎలా ఉందో అలా టైప్ చేసి ఇవ్వండి అని చెప్తున్నాము సిన్సియర్గా వర్క్ చేసినట్టయితే 100% ఈజీగా వచ్చేస్తుంది అయినా సరే కొన్ని మిస్టేక్స్ చేసినా వాటిని కన్సిడర్ చేస్తూ మీకు 95%కి ఫుల్ పేమెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది పర్మిటెడ్ మిస్టేక్స్ కంటే మీరు ఎక్కువ మిస్టేక్స్ చేసినట్టయితే మీ యాక్యురసీ అనేది తగ్గుతుంది యాక్యురసీ తగ్గినప్పుడు మీ పేపర్ పేజ్ కూడా తగ్గించడం జరుగుతుంది ఓకే జనరల్గా మీరు బయట ఎక్కడ చూసుకున్నా సరే 96% బిలో వచ్చిందనుకోండి మీకు నెక్స్ట్ వర్క్ ఉండదు సాలరీ ఉండదు ఇంకేమీ ఉండదు ఇవాళ వర్క్ గోస్ టు రిజెక్షన్ కానీ సిన్సియర్గా వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు జెన్యున్గా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మరీ 96%కి లిమిట్ పెట్టారు ఒక్కసారి వర్క్లో రిజెక్ట్ అవ్వగానే వర్క్లోంచి పూర్తిగా రిమూవ్ చేయడం జరగదు ఓకే జెన్యున్ వర్క్ చేసుకున్న వాళ్ళ పద్ధతి ఆ విధంగా ఉండదు కనీసం 90% వరకైనా అలో చేయాల్సి ఉంటుంది డిపెండ్స్ ఆన్ వర్క్ నేచర్ మరి ఒక 2-3 టైమ్స్ ఛాన్స్ ఇస్తూ వర్క్ చేయించుకోవాల్సి ఉంటుంది వర్క్ ప్రొవైడ్ చేసే విధానం ఆ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అంటే మీ యొక్క యాక్యురసీ సో 90% కూడా కాదు సో 80% మీకు శాలరీ వస్తుంది 90%కి వస్తుంది 70% కూడా వస్తుంది 60% కూడా వస్తుంది 50% కూడా వస్తుంది మీకు ఫైనల్లీ 40% వరకు మీకు పేమెంట్ అనేది మీకు ఉంటుంది ఇక్కడ ఓకే సో 30-40% పేమెంట్ మాత్రమే ఉండదు కానీ వర్క్ మాత్రం మీకు రిజెక్ట్ అవ్వదు బిలో 30% వస్తేనే ఇవర్ వర్క్ గోస్ టు రిజెక్షన్ సో ద రిజెక్షన్ ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్ వెన్ కంపేర్ టు అదర్స్ మీరంతా సిన్సియర్గా వర్క్ చేసినట్టయితే 100% ఈజీగా వస్తుంది అయినా సరే 95%కి మీకు ఫుల్ పేమెంట్ ఇస్తున్నాము 40% వరకు కూడా మీకు ఎంతో కొంత ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బిలో 30% వస్తేనే ఇవర్ వర్క్ వస్తూ రిజెక్షన్ సింపుల్ ఎగ్జామినేషన్ ఫీ కట్టి ఎగ్జామ్ రాస్తున్నాము 35 మార్క్స్ వస్తే పాస్ 25 మార్క్స్ వచ్చాయి ఎగ్జామ్ సరిగా రాయనట్టే కదా ఇక్కడ వర్క్ కూడా సరిగా చేయకపోతేనే ఆ విధంగా వస్తుంది ఓకే చూడండి ఇక్కడ సో మీరు అడగవచ్చు సార్ 30% 40% 50% మాకు శాలరీ ఎలా ప్రొవైడ్ చేయడం వీలవుతుంది మీకు ఇందాక చెప్పాను కదా బికాస్ ఆఫ్ అవర్ రియల్ ప్రాజెక్ట్స్ వీ నీడ్ రియల్ పర్సన్ ఆల్సో అనేసి అని ఎందుకంటే యాక్యురసీ ప్రకారంగా మీకు వర్క్ అలాట్ అవుతుంది అనేసి అని మీరు అడగవచ్చు ఇన్ని తప్పులు చేసినా సరే మాకు పేమెంట్ ఎలా చేయడం వీలవుతుందండి అనేసి అని ఎస్ ఈ వర్క్ని రెండు విధాలుగా ప్రొవైడ్ చేస్తున్నాము ఒకటి డేటా టైపింగ్ మరియు ఎడిటింగ్ ప్రాజెక్ట్ ఇంకొకటి డేటా వెరిఫికేషన్ ప్రాజెక్ట్
వెరిఫికేషన్ ప్రాజెక్ట్ కూడా మా హ్యాండ్లోనే ఉంది కాబట్టి మెయిన్గా టైపింగ్ చేసుకునే వాళ్లకు ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేశాము. అంటే సో మీరు టైప్ చేసుకుంటే చాలు, మీకు ఎంత కొంత పేమెంట్ వచ్చే విధంగా మేము చూసుకుంటున్నాము. దాని ప్రకారంగా సో వర్క్ సిన్సియర్గా చేసినట్టయితే 100% ఈజీగా వస్తుంది. అయినా సరే 40-60% లోపల కూడా మీకు మంచి పేమెంట్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా? సో దాని ప్రకారంగా మీకు ఇది ప్రొవైడ్ చేయడం వీలవుతుంది. నెక్స్ట్ ప్యాకేజ్ ప్లాన్, 250-page ప్లాన్, 2500 rupees ద రిజిస్ట్రేషన్ ఫీ, 30 days ఇస్ ద డ్యూరేషన్, 22 rupees పర్ పేజ్ అండ్ యూ విల్ గెట్ 5500 rupees. నెక్స్ట్ ప్యాకేజ్ ప్లాన్ వచ్చేసి 450-page ప్లాన్, 55 ఈజ్ ద రిజిస్ట్రేషన్ ఫీ, 30 days ఇస్ ద డ్యూరేషన్, 24 rupees పర్ పేజ్ అండ్ యూ విల్ గెట్ 10800 rupees. నిజంగా వస్తుందా 10,000 rupees అనుకుంటారు? 100%. సో మీకు 1% కూడా మీకు లెస్ రాదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ అక్యురసీ. మీరు ఎంత కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు దాన్ని బట్టి మీ సాలరీ అనేది ఉంటుంది. యువర్ టోటల్ సాలరీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ అక్యురసీ. ఓకే, నెక్స్ట్ ప్యాకేజ్ ప్లాన్. సో అందరూ కూడా ఈ ప్లాన్ మాత్రమే తీసుకుంటారు, అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి. 66 ఇది రిజిస్ట్రేషన్ ఫీ, 26 rupees పర్ పేజ్, 15,000 rupees మీకు అలాట్ ఉంది. నెక్స్ట్ ప్యాకేజ్ ప్లాన్, 11 ప్యాకేజ్ ప్లాన్, 12,000 rupees, 1 time రిజిస్ట్రేషన్ ఫీ, 30 days, 28 rupees పర్ పేజ్, దిస్ మచ్ ఆఫ్ అమౌంట్. సో ఈ 2 ప్యాకేజ్ ప్లాన్స్ కూడాను సో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వర్క్ చేసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఒక రూమ్లో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా కొంత టైపింగ్ స్పీడ్ ఒక 70-90 స్పీడ్లో ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా 11 ప్యాకేజ్ ప్లాన్ ఈజీగా పర్ఫామ్ చేసుకోగలరు. అలాంటి వాళ్ళ కోసమని ఈ ప్యాకేజ్ ప్లాన్స్. ఓకే, సో ఇంతవరకు బాగానే ఉందండి ఈ ప్యాకేజ్ ప్లాన్స్ అన్నీ కూడాను. కానీ రిజిస్ట్రేషన్ ఫీ ఉంది కదా, 1500 నుంచి మొదలుకొని 18,000 rupees వరకు కూడా ఉంది కదా. మీరు వర్క్ జెన్యున్గా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫీ దేనికండి? మాకు వర్క్ ఫ్రీగా ప్రొవైడ్ చేయండి, మేము సిన్సియర్ చేసి సబ్మిట్ చేస్తాం కదా అనుకుంటున్నారు కదా.